సంక్రాంతి వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొంటారు. కాసేపట్లో మందడంలో భోగి మంటల కార్యక్రమంలో ఇద్దరు నేతలు పాల్గొంటారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక జీవోల కాపీలను భోగి మంటల్లో వేసి కాల్చనున్నారు. గోల్డెన్ రూల్ స్కూల్లో నిర్వహించే కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. పల్లె పిలుస్తోంది రా కదిలిరా పేరిట కార్యక్రమాన్ని తలపెట్టారు. రాష్ట్ర సమస్యలపై ఫోటోలు తగలబెట్టాలని టీడీపీ పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మనకు లైవ్ లో అందిస్తారు. రాకేష్, ఎస్ మధుశ్వేత, కాసేపట్లో అంటే 8 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా మందడంలోని గోల్డెన్ రూల్స్ హై స్కూల్కి వస్తారు. ఇక్కడ భోగి వేడుకల్లో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కానివచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక జీవో కాపీలను కూడా భోగి మంటల్లో కాల్చబోతున్నారు జనసేనాని అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే మందడంలో పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రాజధాని గ్రామాల రైతులతో పాటు జనసేన కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రాబోతా ఉన్నారు. పల్లె పిలుస్తోంది రా కదలరా పేరుతో ఈరోజు రేపు 2 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కార్యక్రమాలు ఇచ్చింది. ప్రస్తుతం మనం ఏదైతే భోగి మంటలు జరగనున్నాయో మందడం గోల్డెన్ రూల్ స్కూల్ వద్దే ఉన్నాము. ఇక్కడికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారు. అది మెయిన్ డయాస్. ఈ డయాస్ పై నుంచే రాత్రి ఏదైతే ఉండవల్లి నివాసంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దానికి సంబంధించి కూడా ఇక్కడి నుంచే ఏం నిర్ణయాలు తీసుకుంది ఏంటి అనేది కూడా ఈ వేదిక నుంచి కొన్ని వెల్లడించే అవకాశం ఉంది. అలాగే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం ఏంటి అనేది కూడా కొంత ఈ సభావేదిక నుంచే ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయబోతున్నట్టుగా కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. మెయిన్ డయాస్ మీద కీడు తొలగాలి, ఏపీ వెలగాలి అనే స్లగ్న్ కూడా అక్కడ రాయడం జరిగింది. ప్రధానంగా ఈ పల్లె పిలుస్తోంది రా కదలిరా పేరుతోనే ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇవాళ రేపు ఇక్కడ భోగి మంటల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. పూర్తిగా ఏదైతే ప్రతి ఏడాది కూడా భోగి పండుగ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో అనేక సందర్భాల్లో ప్రతి ఏడాది కూడా భోగి మంటల్లో ఆయన పాల్గొంటారు. పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక జీవో కాపీలను కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు మంటల్లో వేసిన పరిస్థితి. అలాగే ఈరోజు ఈ ఏడాది జనసేన కూడా టీడీపీతో యాడ్ అయింది కాబట్టి ఈ ఏడాది భోగి మంటల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక్కడ 8 గంటలకు సరిగ్గా ఇక్కడికి చేరుకున్న తర్వాత చెడు తొలగి మంచి కలగాలని, పాత వాటిని భోగి మంటల్లో కలపడం మన ఆనవాయితీ, రాష్ట్రానికి పట్టిన కీడు తొలగాలి అని కోరుకుంటూ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల ఫోటోలను కూడా భోగి మంటల్లో దహనం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పార్టీల క్యాడర్కు కూడా ఇప్పటికే సందేశాలు వెళ్లడం జరిగింది. ఈరోజు సాయంత్రం మళ్ళీ ఆత్మీయ సమావేశాలు కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో ఏర్పాటు చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. వృత్తిరీత్యా ఎక్కడెక్కడో ఉంటూ సంక్రాంతి పండక్కి పల్లెకి చేరుకున్న వాళ్ళంతా కూడా ఒక చోట చేరి రాష్ట్రం బాగు కోసం సంకల్పం తీసుకోవటం, గ్రామ సమస్యలు మరియు అభివృద్ధి అవసరాలతో ఒక తీర్మానం చేసి తెలుగుదేశం గ్రామ ప్రెసిడెంట్కు సమర్పించాలని కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. వీటన్నిటికీ ఎందుకంటే 14, 15, 16 ఆంధ్రప్రదేశ్లో ఈ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులకు కూడా ఎక్కడెక్కడి నుంచో తెలుగువారంతా కూడా ఏపీకి వస్తారు కాబట్టి ఈ భోగి మంటల ద్వారా ఒక సందేశం ఇవ్వడం, అలాగే ఇవాళ సాయంత్రం ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కూడా రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. అలాగే రేపు సంక్రాంతి ముగ్గుల ద్వారా రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్, అలాగే జనసేన తీసుకొస్తున్న ఏదైతే మేనిఫెస్టో ఉందో కలిపి తీసుకొస్తున్న మేనిఫెస్టో, వీటన్నింటినీ కూడా ప్రజలతో ఒక చర్చ జరపాలని కూడా ఈ పల్లె పిలుస్తోంది రా కదలరా పేరుతో ఈ కార్యక్రమాన్ని రెండు పార్టీలు కూడా డిజైన్ చేయడం జరిగింది. పూర్తిగా ఎందుకంటే నిన్న రాత్రి 3.5 గంటల పాటు ఉండవల్లి రెసిడెన్స్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపట్లో ఈ మందడంలో జరిగే భోగి వేడుకల్లో కూడా, భోగి మంటల్లో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొని ఒక సందేశం ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకు అనేది కూడా భావిస్తున్నారు కాబట్టి వీటన్నింటిపై కూడా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలకు కూడా ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొన్న మిగతా జిల్లాలు మిగతా నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సీనియర్ నేతలంతా కూడా ఈ భోగి మంటల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తీసుకుంటున్న ఆ జీవోలను ఏదైతే ఉన్నాయో ఆ మంటల్లో తగలబెట్టాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయం కాసేపట్లోనే ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. తర్వాత సాయంత్రం కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు కూడా పెట్టాలని పిలుపునిచ్చింది జనసేన టీడీపీ కలిపి. ఆత్మీయ సమావేశాలు పెట్టి టీడీపీ జనసేన కలిసి ఏర్పాటు చేస్తే ప్రభుత్వం వస్తే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, 4.5 ఏళ్ల కాలంలో ఏ విధంగా నష్టపోయాం జగన్ హయాంలో అనేది ఏంటి అనేది కూడా ఒక చర్చలాగా గ్రామాల్లో చేపట్టాలి అని కూడా పిలుపునివ్వడం జరిగింది. రేపు ముగ్గుల సంక్రాంతి పండగ సందర్భంగా రేపు కూడా రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ముగ్గులు వేయాలి, అవన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేపు కూడా వివిధ కార్యక్రమాలకు జనసేన టీడీపీ పిలుపునిచ్చింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సరిగ్గా 8 గంటలకు పాల్గొంటారు కాబట్టి మందడంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మెయిన్ డయాస్ మీద కూడా చెడు తొలగాలి ఏపీ వెలగాలని కూడా ఒక స్లగ్ లాగా రాయడం జరిగింది. ఈ స్లగ్ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కూడా భావిస్తూ ఉన్న రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ భోగి మంటల్లో జీవో కాపీల్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తగలబెట్టడంతో పాటు ఇక్కడ సంక్రాంతి ముగ్గుల్ని కూడా సంక్రాంతి ముగ్గులు ఏదైతే వేయడం జరిగిందో ఆ ముగ్గుల్ని కూడా తిలకిస్తారు. అలాగే పండగ సందర్భంగా ఏదైతే ఆవులు కానివచ్చు ఇవన్నీ కూడా ఒక పల్లె కల్చర్ వచ్చే విధంగా కూడా ఈ గోల్డెన్ రూల్ స్కూల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చాలా మటుకు పూర్తిగా ఎందుకంటే రాజధాని 29 గ్రామాల రైతులతో పాటు ఈ కార్యక్రమానికి జనసేనాని అలాగే చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే ఎన్నికలకు ఎంతో సమయం లేదు, ఇక మార్చి ఎండింగ్ ఆర్ ఏప్రిల్లో ఎన్నికలని చెప్తున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తుందని చెప్తున్న నేపథ్యంలో ఇక ఫుల్ యాక్టివిటీస్ పెంచాలని కూడా జనసేనని చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లాలని కూడా భావిస్తున్న నేపథ్యంలోనే భోగి సంకల్పం అని తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో భోగి సంకల్పం అని కూడా అక్కడ కట్అవుట్ మీద పెట్టడం జరిగింది. పూర్తిగా ఏదైతే జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ఈ భోగి మంటల్లో ఆ జీవో కాపీలను ఫోటోలను కూడా కాల్చాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం కదా పూర్తిగా ఒక పండగ వాతావరణాన్ని ఇక్కడ మందడంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి వెళ్తారు. అక్కడ చంద్రబాబు ఉండవల్లి రెసిడెన్స్కి వెళ్ళిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం ఇక్కడి నుంచి బయలుదేరి చంద్రబాబు తన సొంత స్వగ్రామమైన నారావారిపల్లెకి వెళ్తారు. అక్కడ సంక్రాంతి పండగలో పాల్గొన్న తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఇక్కడికి చేరుకుంటారు. పూర్తిగా ఏదైతే ఒక మెసేజ్ ఇవ్వాలి ఈ భోగి సంకల్పం ద్వారా రాష్ట్ర ప్రజలకనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భావించే ఇక్కడ భోగి వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా రాత్రి జరిగిన మీటింగ్ విషయాలకు సంబంధించి కూడా కొంత ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం జనసేన ఏర్పాటైతే ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రానికి మంచి చేయబోతున్నాం, ఈ 4.5 ఏళ్ల కాలంలో జగన్ చేసిన నష్టం ఏంటి అనేది కూడా ఈ సభావేదికపై నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు తెలియజేయబోతా ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడిప్పుడే ఈ భోగి వేడుకల్లో పాల్గొనడానికి రాజధాని గ్రామాల రైతులు అలాగే టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు కూడా మెల్లమెల్లగా తరలి వస్తున్నారు. సరిగ్గా 7:40 ఇటు ఉండవల్లి రెసిడెన్స్ నుంచి చంద్రబాబు బయలుదేరి నేరుగా మందడం చేరుకుంటారు. తర్వాత అటు మంగళగిరి పార్టీ కార్యాలయం దగ్గర ఉన్న పవన్ కళ్యాణ్ కూడా నేరుగా మందడం చేరుకున్న తర్వాత ఇక్కడ భోగి మంటల్లో ఫోటోలను దహనం చేయడంతో పాటు జీవో కాపీలను తగలబెట్టడం కాల్చడం అలాగే ఇక్కడ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏదైతే ముగ్గులు తిలకించడం కానివచ్చు రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ వేస్తున్న ముగ్గులను తిలకించడం అలాగే పండగ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇక్కడ ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. పూర్తిగా అటు స్టేట్ వైడ్గా ఉన్న టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు ఇన్ఛార్జీలంతా కూడా ఈ భోగి మంటల సందర్భంగా ప్రభుత్వ
వ్యతిరేకంగా తీసుకుంటున్న ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించిన జీవోలను కూడా భోగి మంటల్లో కాల్చాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడెక్కడ టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు కూడా భోగి మంటల్లో అవి కాలుస్తున్న పరిస్థితి మధుశ్వేత.